హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలస్యమవుతున్న నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మాత్రమే ఈ రోజు కొన్ని జిల్లాలలో వర్షాలు. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఇన్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, కేరళ నుంచి రాయలసీమ అలాగే తెలంగాణకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో చాలా బలహీనంగా ఉన్నాయి. దీని ప్రభావంతో తక్కువ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ అలాగే కోస్తాంధ్ర జిల్లాలలో దాదాపుగా వర్షాలు నైరుతి రుతుపవనాల వలన పడలేదనే చెప్పవచ్చు. తెలంగాణలో మాత్రం నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మాత్రమే రాత్రి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక రానున్న రెండు రోజుల్లో చూసుకున్నట్లయితే రాయలసీమలోని చిత్తూరు అలాగే అనంతపురంలోని పశ్చిమ ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా రాయలసీమ వద్ద తీరాన్ని దాటుతుంది. తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫాన్ గా మారుతుంది. అయితే దీని ప్రభావం అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీద ఉంటుందని, తెలుగు రాష్ట్రాలలో రాయలసీమలోని దక్షిణ ప్రాంతాలలో మాత్రమే వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో కూడా మనకి తెలంగాణలో అక్కడక్కడ ఈ రోజు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు, నల్గొండ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, భద్రాద్రి ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి వర్షాలు మొదలవుతాయి. దాదాపుగా రెండు రోజుల పాటు ఉంటాయి. జూన్ 10వ తారీఖు నుంచి తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాహ్న గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల వాతావరణం చూసుకున్నట్లయితే గుంటూరులోని మంగళగిరి ప్రాంతము, పల్నాడు, రేపల్లె ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలుంటాయి. విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురం, ప్రకాశంలోని ఒంగోలు ప్రాంతాలలో అక్కడక్కడ ఈ రోజు రాత్రికి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతాలలో అక్కడక్కడ వర్షాలుంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రోజు రాత్రి నుంచి వర్షాలైతే మనకి రాయలసీమలోని రెండు జిల్లాలు, తెలంగాణ అలాగే మధ్యాంధ్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.